రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ 19 నిబంధనలు. ఎస్ఐ బాతిరెడ్డి ప్రస్తుత కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో వింజమూరు మండలంలో ప్రజలు విచ్చలవిడిగా తిరగకుండా కఠినమైన ఆంక్షలు విధిస్తున్నట్లు ఎస్ఐ బాజిరెడ్డి అన్నారు. ఈ రోజు నుండి ప్రధానంగా వింజమూరులో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలకు అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. తదుపరి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ప్రభుత్వ నియమ నిబంధనలు అనుసరించి ఎలాంటి వ్యాపార కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రాకూడదని, మాస్కు తప్పనిసరిగా ఉపయోగించాలని, ఈ నిబంధనలు అతిక్రమించిన పక్షంలో కఠిన చర్యలు తీసుకోక తప్పదని ఎస్ఐ బాజిరెడ్డి హెచ్చరించారు. ఇప్పటికే ఈ సెకండ్ వేవ్ కరోనా కేసులు దాదాపు 40 కేసులు పైచిలుకు కేసులు నమోదై ఉన్నాయి. దానిలో భాగంగానే నిన్నటి వరకు కూడా సాయంకాలం 5 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు కూడా కర్ఫ్యూ వాతావరణం, షాపులు స్వచ్ఛందంగా వారే మూసేయించుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నుంచి వింజమూరు మండల తహసీల్దార్ గారి ఉత్తర్వుల ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కూడా లాక్డౌన్, కర్ఫ్యూ వాతావరణం వింజమూరు మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజారోగ్యం దృష్ట్యా, రాను పెరిగిపోతున్న కేసుల దృష్ట్యా, అదేవిధంగా ఒక కరోనా మరణం కూడా వింజమూరు మండలంలో సంభవించింది. సో ప్రజల రక్షణ దృష్ట్యా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. వ్యాపారస్తులు కూడా దాన్ని అర్థం చేసుకుని స్వచ్ఛందంగా మీరు ఇబ్బంది పెట్టే వాతావరణం కాకుండా ప్రజారోగ్యం దృష్ట్యా మీరు స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు క్లోజ్ చేసుకోండి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మీరు తగిన కరోనా జాగ్రత్తలు తీసుకుని మీ వ్యాపారం మీరు చేసుకోండి. ప్రజారోగ్యం దృష్ట్యా 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కూడా స్వచ్ఛందంగా మీరు షాపులు క్లోజ్ చేసుకోండి. మీరు కనుక షాపులు క్లోజ్ చేస్తే ప్రజల రద్దీ తగ్గుతుంది, ఎవరు కూడా ప్రజలు రారు. కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం 2 గంటల పైన ఏ కారణం లేకుండా రోడ్డు మీద మాత్రం మాకు కనిపిస్తే ఊరుకో, వారికి తగిన జరిమానా చెల్లించుకోక తప్పదు. ఇప్పటికే ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి మేము ఎంత మేరకు దాదాపు ఫైన్ విధించడం లేకపోతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసేదానికి వెనకాడడం, ఎందుకంటే ఈ కరోనాని మొదటి దశలోనే కనుక కేసులు తగ్గించకపోతే మరిన్ని కరోనా మరణాలు సంభవించే అవకాశం ఉంది, కరోనా కేసులు ఇంకా ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంది.